नमस्ते नेनु मी शिवा जर्नलिस्ट वेलकम टू मरो कोणम विवादालकु अलागे ताडिकोंड नियोजकवर्ग वैसीपी एमएलए उंडवल्ली श्रीदेवी की एदो अविनाभाव संबंधम उन्नट्लुंदी इटीवल आविड वरुसगा आविड अडिगेसिना एं मात्लाडना कूडा विवादास्पदम अवुतुंदी ताजागा ई रोजु कूडा తుళ్ళూరులో జరిగిన అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరులో జరిగిన ఆసరా కార్యక్రమంలో ఆవిడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు మాస్కులు లేకుండా ఏమీ లేకుండా సామాజిక దూరం పాటించకుండా కూడా పెద్ద సంఖ్యలో మహిళలు తల్లి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు అక్కడికి వచ్చి కొంత ఆందోళన చేపట్టడం జరిగింది. మేము శాంతియుతంగా ఆందోళనలు ధర్నాలు అమరావతి రాజధాని కోసం చేస్తుంటే కోవిడ్ నిబంధనలు అని చెప్పేసి రైతులను వేధిస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, మా ఆందోళనలకు అడ్డుపడుతున్నారు పోలీసులు, అధికార పార్టీ నాయకులు. ఆ నిబంధనలు ఎమ్మెల్యేకి వర్తించవా? ఎమ్మెల్యే యథేచ్ఛగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మాస్కు లేకుండా ఎవరో లేకుండా పెద్ద సంఖ్యలో జనాన్ని గుమికూడి వారిని చేర్చి ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఇది ఎంతవరకు సమంజసం? రైతులకేనా కోవిడ్ నిబంధనలు? ఎమ్మెల్యే ఉండవంటూ కూడా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య, రైతులకు మధ్య, పోలీసులకు మధ్య కొంత వివాదం నడిచింది. ఈ నేపథ్యంలో పోలీసులు రైతుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. మనం నిన్న కూడా మరో వివాదంలో ఉండవల్లి శ్రీదేవి ఆవిడ కూడా చిక్కుకున్నారు. ఆవిడ అనుచరుడే మేకల్ రవి అనే అతను ఎలక్షన్ టైంలో నా దగ్గర 1,40,00,000 రూపాయలు తీసుకున్నారు, ఏదో అడగ్గా అడగ్గా దశల వారీగా 10 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఒక 60 లక్షలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 80 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది, అడిగితే బెదిరిస్తున్నారు, అరెస్ట్ చేయిస్తారని కూడా భయపెడుతున్నారంటూ ఆయన మీడియా ముందు వాపోయారు. అలాగే ఒక వీడియోను కూడా లీక్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పంపించడం జరిగింది. ఆ వివాదం కూడా ఇంకా సద్దుమణిగిన పరిస్థితి లేదు. అంతకుముందు మరో వివాదం, ఉండవల్లి శ్రీదేవి ప్రధాన అనుచరులే పెదకాకాని దగ్గర ఒక అపార్ట్మెంట్లో ప్యాకాట క్లబ్ నిర్వహించడం, పోలీసులు దాడులు చేయడం, ఒక 29 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీని వెనకాల కూడా ఉండవల్లి శ్రీదేవే ఉన్నారు, ఆవిడే ఇదంతా నడిపిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ఇలా తాడికొండ ఎమ్మెల్యే, అది అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వరుస వివాదాలు చెక్కుకోవడం ఆ నియోజకవర్గ వైసీపీ శ్రేణులనే కాక వైసీపీ పెద్దలకు కూడా కొంత తలనొప్పిగా మారింది. మరి ఈ వ్యవహారాన్ని వైసీపీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.